కావలి పట్టణం వివేకానంద పార్కు వీధిలో నివాసముంటున్న కరకమెట్ల పార్వతి అనే మహిళ కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులు హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైఎస్ఆర్సీపీ నేత దర్శిగుంట మహేంద్ర తన అనుచరులతో శనివారం అర్ధరాత్రి తనపై దాడి చేశారని ఆ మహిళ వాపోయింది. తాను నిర్వహిస్తున్న దుకాణం ఖాళీ చేయాలని నలుగురు యువకులు ముగ్గురు మహిళలతో వచ్చి ఇష్టారాజ్యంగా దాడి చేసినట్లు ఆ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె కుమారుడు ముందే కొట్టినట్లు చెప్పారు. పార్వతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులతో న్యాయం జరగదని పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు విచారిస్తున్నారు. నలుగురు మొగోళ్ళు మహేంద్ర ఒక ముగ్గురు ఆడోళ్ళు మొత్తం 7 మంది వచ్చారు. రావడం కెమెరాలు చెక్ చేశారు. రావడం మొత్తం కొట్టేశారు అయ్యా. చిన్నగా కొట్టలేదా? అట్టిటి కొట్టలేదయ్యా. ఇప్పుడు కొడతాను చూడు. ఇప్పుడు ఏం చేస్తా? తెల్లారికి షాప్ ఖాళీ చేపిస్తానేమో. మా దందా ఇదే, మా రాజకీయం ఇదే. ఏం చేస్తా? ఏం పీకుతావు? ఇప్పుడు కొడతాం. కొట్టించుకున్నావు కదా, కొట్టు. అసలు అవి మాటలు కావు. అసలు అలా కొట్టారయ్యా. వాళ్ళే అలిచిపోయారు. కొట్టి స్టేషన్కి పోతానంటే ఫోన్లు బీక్కున్నారు, బండి తాళాలు కూడా బీక్కున్నారు. నా బిడ్డను కొట్టారు. అడిగింది ఒక వడ్డీకి, వాళ్ళు వేసింది ఒక వడ్డీకి 20 రూపాయలు వడ్డీ వేశారు. 50,000కి 50,000 కట్టేశాను అయ్యా నేను. 50,000కి 50,000 కట్టితే ఇంకా 50,000కి 65,000 కట్టమంటుంది వడ్డీ. రికార్డు ఉంది నా దగ్గర. నేను కట్టలేనయ్యా, నా వల్ల కాదా. రక్తం పిండుకొని తాగారయ్యా వాళ్ళ. లక్షలు కట్టేశాను వాళ్ళకి. ఇచ్చిన అయిపోయానయ్యా, నా వల్ల కాదు. వాడైతే గొంతు కుతికి పట్టుకున్నాడయ్యా నాది మహేంద్ర. నన్ను ఆడవాళ్ళు ఇద్దరు చేతులు పట్టుకుంటాడు. కుతికి పట్టుకొని నొక్కి పండుకాడు. ఇది లేదు బయట. ఆ బతుకు బతకడం దేనికి? సావటం వచ్చి ఇంకా ఇంక రెండవ మార్గం లేదు. నిన్న నేను పాడు, నేను ఇదైపోయానయ్యా. నా పరువు పోయింది. పోయానయ్యా. ఎవడో తీసుకొచ్చి ఏ పోలీస్ వస్తాడో నీకు అని నన్ను అడిగాడయ్యా. ఆడకుండా ఏం జరగదు అని అర్థమైపోయి తాగి పండుకున్నాయ్యా. నేను చచ్చిపోతా బాగున్నాయ్యా. నేను బతుకుతయ్యా, నేను చచ్చిపోతానా? అవునయ్యా. ఆడుకోడా వాడెవడో రాని అని అంగడి కాడ నేను ముందు దాగిన గంట వరకు నా అంగట్లో ఉన్నాడయ్యా. అతను మా పోలీసులకి నువ్వు కేసు ఇచ్చావా? అసలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? కేసు రాస్తున్నారు. ఈ అమ్మాయి ఆ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తాగేసింది తొందరపడి. అక్కడక్కడనా?